గత ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అభ్యర్థిగా గెలుపొందింది ఆ పార్టీ. ఆ తర్వాతన ఆయన పార్టీ గేట్ కుంభకోణంలో కేసు వచ్చేటప్పటికి దిగిపోయి లిజ్ ట్రూస్ వచ్చింది. ఆవిడ కొన్ని రోజులకి 45 రోజులకి దిగిపోయింది. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇప్పుడు రిషి సోనక్ ఉన్నారు. నెక్స్ట్ ప్రధానమంత్రి కావాలని రిషి సోనక్ వచ్చిన తర్వాతన ఇప్పుడు ఆ ధరల పెరుగుదల అంశం కంట్రోల్ చేయలేకపోతున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెళ్ళరెత్తున్నటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళిపోతారన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి పోటీ పడుతున్నటువంటి బ్రిటన్ హోంమంత్రి సువెల్లా బ్రెవర్మన్ తాజాగా కొత్త వివాదాలు చిక్కున్నారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ హోంమంత్రి సువెల్లా బ్రెవర్మన్ వివాదాలు చిక్కున్నారు. గత ఏడాదిలో అటార్నీ జనరల్గా ఉన్నప్పుడు లండన్ వెలుపల అతివేగంగా కారు నడిపినందుకు వేసిన ఫైన్ పాయింట్లను దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. ఆమెపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో సహాయం చేయాల్సిందిగా ఆమె అధికారులను కోరినట్టు బ్రిటన్ మీడియా కథనాలను ప్రచురించింది. బ్రిటన్లో అతివేగంగా కారు నడిపితే ఫైన్ విధిస్తారు. దీంతోపాటు అవేర్నెస్ కార్యక్రమానికి బృందంతో కానీ ఆన్లైన్లో కానీ హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే లైసెన్స్లో పాయింట్లను నమోదు చేస్తారు. అవి ఎక్కువైతే లైసెన్స్ రద్దు అవుతుంది. మీడియా కథనం ప్రకారం అవేర్నెస్ కార్యక్రమానికి అందరితో కలిసి వెళ్తే విషయం బయటపడుతుందని అందరూ తన్నే చూస్తారన్న ఉద్దేశంతో తన ఒక్కరికే విడిగా ఏర్పాటు చేసేలా మేనేజ్ చేయాలని అధికారులను బ్రెవర్మన్ కోరారు. అధికారులు తిరస్కరించడంతో ఆమె రాజకీయ సహాయం కోరారు. రాజకీయ సహాయకుడి సహాయంతో తనకు విడిగా అవేర్నెస్ కోర్సును ఏర్పాటు చేయాలని ఆన్లైన్ నిర్వాహకుడికి విజ్ఞప్తి చేశారు. దీంతో బ్రెవర్మన్ తీర్పు విపక్షాలు మండిపడ్డాయి. స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి.